బుట్టా రేణుకకు ఊహించని లక్. ఆ అభ్యర్థి స్థానంలో జగన్ బంపర్ ఆఫర్. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మరోమారు అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని పార్టీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికలకు ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తూనే మరోవైపు అభ్యర్థుల వడపోత కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుకబడిన వారికి సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 50 నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చేసి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్లను మార్చి వారిని వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. దీనిలో భాగంగానే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కదని తెలియడంతో ఆయన స్థానంలో కర్నూలు ఎంపీగా మంత్రి గుమ్మనూరు జయరాం పేరు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన ఎంపీగా పోటీ చేయడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. 2019 ఎన్నికలలో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేస్తానని పార్టీకి తెలియజేశారు. గత కొద్ది రోజులుగా మంత్రి జయరాం పార్టీ నేతలకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన వైసీపీలో ఉంటారా లేదా అనే చర్చ మొదలైంది. వెంటనే అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం కర్నూలు ఎంపీ స్థానానికి బలమైన నేత కోసం వెతికిలాట మొదలుపెట్టింది. ఈ క్రమంలో గతంలో కర్నూలు ఎంపీగా పనిచేసిన బుట్టా రేణుక పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2014 ఎన్నికలలో కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బుట్టా రేణుక బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. కానీ తరువాత రాజకీయ పరిణామాలతో ఆమె టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో ఆమె తిరిగి వైసీపీ గూటికి చేరారు. అప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో బుట్టా రేణుకకు జగన్ టికెట్ కేటాయించలేకపోయారు. ఆమె ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని వైసీపీ నాయకులు కూడా భావించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన అనుచరుడికి టికెట్ ఇప్పించడంతో బుట్టా రేణుకకు నిరాశ ఎదురైంది. తాజాగా గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి అయిష్టత చూపడంతో ఆ స్థానంలో బుట్టా రేణుకను బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకుండటంతో బుట్టా రేణుక వైపే జగన్ మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంటు బరిలో బుట్టా రేణుక పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం అందుతోంది. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.